రాష్ట్ర అవతరణ వేడుకల వేదికగా 8 ఏళ్లుగా తెలంగాణ సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ వివరించారు. సమక్య పాలనతో పోల్చితే అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ మానవీయ కోణంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. ఐటీ పారిశ్రామిక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని, మిషన్ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలన్నో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించని విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థిక వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో, అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పటికే 15 లక్షలకు పైగా ఎకరాలను స్థిరీకరణ చేసుకున్నామని తెలిపారు. ఎస్సీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దళిత బంధు కోసం బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించామని, ఈ పథకం ఎస్సీల జీవితాల్లో గణనీయమైన మార్పు తెరుస్తుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దళిత జాతి అభ్యున్నతికి పాటుపడమే ధ్యేయంగా దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటూ ఉన్నాం. నేనే స్వయంగా దళిత బంధు పథకానికి రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. లాభదాయక వ్యాపారాలైన మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, వైన్ షాపులు, హాస్టళ్లు, హాస్పిటళ్లకు సరఫరా చేసే వివిధ రకాల కాంట్రాక్టులలో ప్రభుత్వం దళితులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. ఈ ఏడాది దళిత బంధు అమలు కోసం బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ఒక ఉత్తమ లక్ష్యంతో, మహోన్నత ఆశయంతో, ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గూడులేని నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు. 975 గురుకుల విద్యాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రం అనదేనని కేసీఆర్ అన్నారు. మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల్లో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నీళ్లు నిధులు నియామకాల్లో ఇప్పుడు నియామక ప్రక్రియ జోరుగా సాగుతోందన్నారు. స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నది. దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం. ఈ సవరణ వల్ల ఇక నుంచి అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుంది. ఈ విధంగా స్థానికులకు 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఉద్యోగార్థులైన యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమం అమలు చేస్తున్నది. ప్రగతి భవన్లోనూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ పతాకం ఎగురవేసిన సీఎం కేసీఆర్ మిఠాయిలు పంచారు.